హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు అన్లాక్స్ పోయాను. ఫ్రెండ్స్, ఛానల్ నేమ్ కొంచెం చేంజ్ అయింది, ప్లీజ్ గమనించండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మా అపార్ట్మెంట్ కమ్యూనిటీ అంతా నేను చుట్టూ నేను చూపెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎంట్రన్స్ అండి, గేట్ దగ్గర ఉన్నాం మనము. సెక్యూరిటీ చూసారా, చాలామంది ఉన్నారు ఇక్కడ, లైన్గా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మార్కెట్ పెడతారండి మాకు. వారంలో ఒక 3 డేస్ మార్కెట్ నడుస్తుంది ఇక్కడ. అంటే చిన్నగా కూరగాయలు షాపు, ఇట్లా ఆకుకూరలు అలా తెచ్చి పెడతారు. అంటే ఎవరంటే వాళ్ళని లోపలికి రానివ్వరండి. ఆంటీ, ఏంటమ్మా నన్ను ఫోటో తీస్తున్నావా అని నవ్వుతూ ఉంది. ఇక్కడేమో పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. స్కూల్కి లీవ్ అయితే చాలండి, పండగలాగా అనిపిస్తుంటుంది మాకు ఇక్కడ. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు, పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తున్నారు. అంటే బాల్ ఏమన్నా అక్కడ తగులుతుందేమో మార్కెట్ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకి అని చూస్తున్నారు. మాకు చుట్టూ చెట్లు ఉంటాయండి, ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో జామకాయలు కూడా తెచ్చి అమ్ముతున్నారు, ఫ్రూట్స్. ఇలా ఒక బండి మీద తెచ్చి ఒక అతను అమ్ముతాడు కూరగాయలతో కూడా. అటు సైడు ఆకుకూరలు పెట్టున్నారు కదా, ఇక్కడేమో కూరగాయల షాప్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో వస్తారు కూరగాయలు, ఈవినింగ్ టైం 5 to 7, 8 వరకు అమ్ముతారు, తర్వాత వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ గేట్ దగ్గర నుంచి ఇట్లా వెనక్కి వెళ్ళడానికి ఇదండి దారి. ఇట్లా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, ఇది A3 బ్లాక్. ఒక్కొక్క హౌస్కి పార్కింగ్ కూడా చాలా నీట్గా చేస్తారు. ఇక్కడ కింద టైలర్ కనిపిస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క బ్లాక్లో ఒక 2-3 టైలర్స్ ఉంటారండి. అంటే లోపలే అన్నీ దొరుకుతాయి, చిన్న షాప్ ఒకటి ఉంటుంది సూపర్ మార్కెట్ లాగా. లోపలే పార్లర్స్ ఉంటాయండి, లేడీస్ పార్లర్స్ ఉంటాయి, టైలర్స్ దొరుకుతారు. ఇదేమో వాకింగ్ ట్రాక్, చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ అండి ఇక్కడ. మార్నింగ్ టైంలో అయితే చాలామంది ఉంటారు ఇక్కడ. ఇక్కడైతే ఎండ చాలా బాగా వస్తుంది, ఇప్పుడు వింటర్ సీజన్ కదా. మార్నింగ్ అంతా ఇక్కడే చాలామంది ఇక్కడే కూర్చో ఉంటారు 10 వరకు. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మహిధర్ నాతోనే ఉన్నాడు, అందుకే అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ సమ్మర్ టైంలో ఇవన్నీ చెట్లన్నీ పీకిచ్చేశారు. ఇక్కడ పిల్లలు క్రికెట్ చాలా బాగా ఆడుకునేవాళ్ళు. తర్వాత పిల్లలు స్కూల్ టైం వచ్చేసింది కదండి, అందువల్ల చెట్లు బాగా పెరిగిపోయాయి. ఇట్లా సిమెంట్ బెంచీలు ఉంటాయి, ఇక్కడ పెద్దవాళ్ళంతా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళంతా బ్యాచులు బ్యాచులుగా ఉంటారు. ఫోన్ చేసుకోవడానికి కూడా కిందకొచ్చి చక్కగా గంటసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకుని తర్వాత వెళ్ళిపోతారు. ఏమో రావి చెట్టు,
ఇంకా వేప చెట్టు రెండు కలిపి వేశారు. ఇక్కడ తులసి కూడా పెట్టున్నారు. ఏమో మా పిల్లలు ఫ్రెండ్స్ కనిపించారు. ఏమో బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. ఇక్కడ మార్నింగ్ టైంలో జెంట్స్ ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తున్నారు చూడండి. రోడ్డు ఇంకా చుట్టుపక్కల వాకింగ్ చేసే వాళ్ళు మస్తు కనిపిస్తారండి. అందులోనూ ఈరోజు హాలిడే, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలామంది ఇంకా బయటనే ఉంటారండి. ఈ ట్రాక్ దగ్గర నుంచి ఇప్పుడు వెనక వైపుకి ఇట్లా వెళ్ళిపోతున్నాము. అపార్ట్మెంట్స్ వెనకండి ఇవి. ఒక రౌండ్ వేద్దాము మొత్తం. సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుందండి. ఎవరినైనా సరే కొత్త వెహికల్స్ ఏమన్నా వస్తే ఆపి మరీ పంపిస్తారు చూసి. ఇట్లా వెనక వైపు ఇది, ఇట్లా చుట్టూ వెనక వైపు షో చెట్లు పెట్టారు. ఈ గోడ అవుట్ సైడ్ అంతా, అటు సైడ్ అంతా మనకి అడవి అంట, అడవి మొత్తం కనిపిస్తుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇది క్లబ్ హౌస్ అండి. ఇక్కడ ఎఫ్ఎం ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ రాకపోయినా పవర్ లేకపోయినా ఇట్లా కంప్లైంట్స్ సర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది లోపల. ఇంకా జిమ్ ఉంటుంది. ఇది చిన్న సూపర్ మార్కెట్ అని చెప్పాను కదా, ఇట్లా మనకి కావాల్సిన ప్రతివి ఇక్కడ దొరుకుతాయండి. రైస్ దగ్గర నుంచి ప్రతివి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కిరాణా అంతా మనకి ఇక్కడ తీసుకోవచ్చు. బయట వెళ్ళాల్సిన పని లేకుండా అన్ని లోపలనే ఉంటాయి. ఇక్కడ లైబ్రరీ ఉంటుంది, చిన్న క్లినిక్ ఒకటి ఉంటుందండి. ఇది
ఇదేమో జెంట్స్ సెలూన్. ఇదేమో జిమ్ము. మనకి ఫంక్షన్స్ కూడా పైన చేసుకోవచ్చండి. ఇంకా యోగా క్లాసెస్, జుంబా క్లాసెస్ కూడా జరుగుతాయి అక్కడ క్లబ్ హౌస్లో. ఇదేమో బాస్కెట్బాల్ కోర్టు. ఇక్కడ చుట్టూ చక్కగా చెట్లు పెట్టారు. మునగ చెట్టు కూడా వేశారండి. ఇదేమో ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు బాగా పెడతారు. ఇక్కడ చాలా మంది కూర్చో ఉంటారండి. లేడీస్ ఒక బ్యాచ్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది, అట్లా చాలా మంది కూర్చొని ఉంటారు. ఇదేమో శాండ్ పార్క్ అండి. పిల్లలు ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తారు. మొత్తం ఇసుకుంటుంది ఇక్కడ. చిన్నపిల్లలు ఎక్కువ ఆడతారు ఇక్కడ. వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడ కూర్చొని వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు. ఇట్లా జారుడు బండ, ఉయ్యాల అవన్నీ ఉంటాయండి ఇక్కడ. మాకు ఇక్కడ గణేష్ పండుగ, ఇంకా బతుకమ్మ చాలా బాగా చేస్తారండి మా అపార్ట్మెంట్లో. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము.
మా ఇంటి దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ చాలా బాగా కనిపిస్తుంది. వింటర్ సీజన్ కదా, అందుకే ఎవరు లేరు స్విమ్మింగ్ పూల్లో. సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువ పిల్లలు ఇక్కడే ఉంటారు. వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయండి స్విమ్మింగ్ పూల్కి. ఏమో చిన్న లాన్ ఇక్కడ వేశారు, ఎక్కువ ఫోటోషూట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ అయినా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎక్కువ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోపల దగ్గరికి నుంచి వెళ్ళి చూద్దాము. పిల్లలకు సపరేట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ రాని వాళ్ళు ట్యూబ్స్ వేసుకొని చేస్తారు కదా, అవి కొంచెం లోతు తక్కువ ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఏమో అంత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు చేస్తారు బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియో గురించి ఒక కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.